హలో వెల్కమ్ టు మైరా మీడియా పోటా పోటీగా కాంగ్రెస్ యాత్రలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా దూకుడు పెంచింది నిన్న మొన్నటి వరకు మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ దూసుకుపోతుంటే గుడ్లప్పగించి చూస్తుండిపోయిన కాంగ్రెస్ ఇక లాభం లేదనుకొని యాత్రల పేరుతో జనం దగ్గరికి వెళ్తుంది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో రాజీవ్ రైతు భరోసా దీక్ష ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనూహ్యంగా పాదయాత్ర నిర్ణయం తీసుకున్నారు అప్పటికప్పుడు అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర మొదలుపెట్టారు ఢిల్లీ శివారాల్లో డెబ్బై రోజులకు పైగా రైతుల ఆందోళన కొనసాగుతున్నాయి సాగు చట్టాలపై సమర్బేరి మోగిస్తున్నారు సాగు చట్టాలను రద్దు చేసేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని రైతు సంఘాల నాయకులు తెగేసి చెప్పారు ఇదే అంశంపై రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారు పాదయాత్రలో తనను కలుసుకున్న రైతులు మహిళలు మధ్యతరగతి ప్రజలతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు రేవంత్ రెడ్డిది సహజంగా రాజకీయంగా దూసుకుపోయే మనస్తత్వం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రేస్లో ఉన్న నాయకుడు అంతేకాదు ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలన్న టార్గెట్ పెట్టుకొని రాజకీయాల్లో కొనసాగుతున్న లీడర్ దీంతో రేవంత్ రెడ్డి పాదయాత్రకు మంచి స్పందన వస్తోంది మొత్తం మీద రేవంత్ జనాన్ని ఆకట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నేత సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క కూడా హడావిడిగా యాత్ర చేపట్టారు ఆయనకు కూడా రైతుల అంశంపైనే యాత్ర మొదలుపెట్టారు రైతులు పడుతున్న కష్టసుఖాలు తెలుసుకోవడానికి రైతులతో ముఖాముఖి పేరుతో యాత్ర మొదలుపెట్టారు ఆదిలాబాద్ జిల్లా భీమ్సార్ గ్రామం నుంచి పాతకమ్మం జిల్లా మదిరా వరకు బట్టి యాత్ర ఉంటుంది మొత్తం పదకొండు జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది అలాగే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా యాత్రలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది సహజంగా కాంగ్రెస్ నాయకులు తమంతట తాము ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఢిల్లీలోని హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే కానీ అడుగులు ముందుకు వెయ్యరన్న అపప్రద రాజకీయ వర్గాల్లో ఉంది కాంగ్రెస్ లెజిస్లేచర్లు పార్టీ నాయకుడిగా రాష్ట్రమంతా పర్యటించే వెసులుబాటు బట్టి విక్రమార్కుకు ఉంది అయితే మిగతా నాయకులు తమ నియోజకవర్గాలు దాటి పాదయాత్రలు చేపట్టాలంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనుమతి ఉండాలి అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆమోదం కూడా ఉండాలి ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పాదయాత్రకు పార్టీ అనుమతి ఉందా అనేది అనుమానమే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలకు ప్రత్యక్ష ఉదాహరణలు కొంతమంది ఈ యాత్రలను ప్రస్తావిస్తున్నారు రేవంత్ రెడ్డికి క్రెడిట్ దక్కకుండా చేయడానికే మిగతా నాయకులు కూడా మొదలెట్టారన్న విమర్శ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఇదే నిజమైతే రైతులకు దగ్గరయ్యే మాట అటుంచితే కాంగ్రెస్ పార్టీకే నష్టమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాదయాత్ర చేసిన తొలి నాయకుడు దివంగత మాజీ ప్రధాని చంద్రశేఖర్ జనతా పార్టీ అధ్యక్షుడు హోదాలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు నాలుగు వేల రెండు వందల అరవై కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగింది తెలుగువారికైతే పాదయాత్ర అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది వైఎస్ రెడ్డి జరిపిన ప్రజా సంకల్ప యాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల మూడులో రాజశేఖర్ రెడ్డి ఈ యాత్ర చేపట్టారు వైఎస్ఆర్పై అప్పటి వరకు ఉన్న ఫ్యాక్షనిస్ట్ ముద్రను ఈ పాదయాత్ర చెరిపివేసింది యాత్ర తర్వాత రాజశేఖర్ రెడ్డి ఓ ప్రజానాయకుడిగా అవతరించారు యాత్రతో రైతులు కార్మికులు ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలు మరియు విద్యార్థులు ఒకరనేమిటి అన్ని వర్గాల ప్రజలకు ఆయన దగ్గరయ్యారు వైఎస్ రాజకీయ జీవితాన్ని పాదయాత్ర మలుపు తిప్పిందండంలో ఎలాంటి సందేహం లేదు యాత్ర పూర్తయిన తర్వాత కొన్నేళ్లకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దీంతో పాదయాత్రతో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులవుతారన్న ఓ నమ్మకం ప్రజల్లో రాజకీయ వర్గాల్లో బాగానే కలిగింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర జరిపారు అరవై ఏళ్ళు దాటిన వయసులో కూడా ఆరోగ్యపరంగా వచ్చే ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యారు యాత్ర తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలవడం చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం చకాచకా జరిగిపోయాయి తెలుగు నేలపై జరిగిన పాదయాత్రలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజా సంకల్ప యాత్రకు జగన్ శ్రీకారం చుట్టారు పదమూడు జిల్లాల్లో మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు సాగినటువంటి యాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచారు మొత్తం రెండు వేల ఐదు వందల పదహారు గ్రామాల్లో నూట ఇరవై నాలుగు బహిరంగ సభలతో యాభై ఐదు ఆత్మీయ సమ్మేళనలతో దాదాపు రెండు కోట్ల మంది ప్రజలతో మమేకమయ్యారు పాదయాత్ర ముగింపునకు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వేదికయ్యింది ఈ చారిత్రక ఘటానికి ముగింపుగా ఇచ్చాపురంలోని లొద్దపుట్టి దగ్గర విజయ సంకల్పం పేరుతో పైలాన్ను ఏర్పాటు చేశారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం తెలిసిందే దీంతో పాదయాత్రల ద్వారా ముఖ్యమంత్రి కావచ్చనే ఓ అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా నాటుకుపోయింది వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అప్పటి పరిస్థితులు కలిసి రావడంతోనే వారు ఆ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రులు అయ్యారంటున్నారు రాజకీయ విశ్లేషకులు కేసీఆర్ ఎప్పుడు పాదయాత్ర చేయకుండానే ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని వీరు ప్రస్తావిస్తున్నారు అయితే పాదయాత్ర చేయడం వల్ల ఏ నాయకుడైనా ప్రజలకు దగ్గరయ్యే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుందంటున్నారు ఏమైనా తెలంగాణలో ఇది యాత్రల సీజన్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని యాత్రలు వస్తాయో వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.